హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కేఎస్కే హోమ్ ఈ రోజు వీడియో ఏంటంటే కొరియన్స్ వాళ్ళ సీక్రెట్ రెసిపీ అయినా రైస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాని ఫేస్ పైన ఎలా అప్లై చేసుకోవాలి దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఇంకెందుకు లేట్ వీడియో స్టార్ట్ చేసేద్దామా మనం ఫస్ట్ రైస్ తీసుకోవాలండి నేను హాఫ్ కప్ తీసుకున్నాను మనం రేషన్ బియ్యమైనా బీపీటీలైనా మనకి ఏది అవైలబుల్ ఉంటే ఆ రైస్ తీసుకోవచ్చు పాలు తీసుకోవాలి పచ్చి పాలైనా కాచిన పాలైనా పర్వాలేదు వైటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అందరికీ తెలిసే ఉంటుంది బియ్యాన్ని నానబెట్టాలండి ఓవర్ నైట్ అయినా మనకి ఎన్ని గంటలు అవైలబుల్ ఉంటే అన్ని గంటలు మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఆ జార్లో ఇందాక నానబెట్టుకున్న బియ్యం తీసుకోవాలి ఇలా మనం కడుక్కొని ఆ బియ్యాన్ని జార్లో వేయాలి వీడియో లైక్ చేయడం మర్చిపోతారేమో ఒకసారి లైక్ వేసేసుకోండి మొత్తం వేసేయాలండి వాటర్ మాత్రం వేయకూడదు బియ్యం మనకి నానబెట్టాం కాబట్టి మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి గ్రైండ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది సో ఈ విధంగా మొత్తం రైస్ అంతా జార్లో వేసేసుకోవాలి మెదకడానికి కొంచెం లిక్విడ్ కావాలి కాబట్టి ఇందాక మనం చూపించిన పాలు తీసుకోవాలండి పచ్చిపాలైనా కాచిన పాలైన మీ ఇష్టం మీద అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఎలాగో మనం తర్వాత వేడి చేస్తాము సో దీన్నంతా మనం మిక్సీ పట్టేసేయాలి ఒక ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఇలా వడకట్టాలండి నేను ఇప్పుడు టూ మెథడ్స్ చూపిస్తున్నాను ఒకటి ఇలా క్లాత్లో వేసి వడకట్టడం మనకి ఇది కొంచెం గట్టిగా కొబ్బరి పాలు తెలుసు కదా ఆ కన్సిస్టెన్సీలో వస్తుందండి థిక్ మిల్క్ వస్తుంది మనకి సో ఇలా మనం ఒక క్లాత్ తీసుకొని దాంతో ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో టీ స్ట్రైనర్ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా వేసి చేసుకోవచ్చు ఇలాగా థిక్గా ఉంటుంది కాబట్టి మనకి ఫిల్టర్ అవడం కొంచెం టైం పడుతుంది క్లాత్లో అయితే ఈజీగా అయిపోతుంది ఫిల్టర్ అయ్యాక మనకి ఇలా కనిపిస్తుందండి చూసారా చాలా థిక్గా ఉంది ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అందరికీ సో దీన్ని ఇప్పుడు స్టవ్ మీద సిమ్ ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయాలండి ఓన్లీ సిమ్లోనే పెట్టాలి హైలో పెట్టకూడదు ఉండలు కట్టేస్తుంది తొందరగా పేస్ట్లా వచ్చేస్తుంది చూడండి రెండు నిమిషాలు అలా అయిపోయింది మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఎందుకంటే చల్లపడే కొద్దీ ఇది కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుందండి మనం స్టవ్ మీద నుంచి తీసి ఇలా చల్లబరుచుకోవాలి స్పూన్తో తిప్పుతూనే చల్లబరుచుకోవాలి పక్కన అలా పెట్టేయకూడదు ఎందుకంటే గట్టి ముద్దలా అయిపోతుంది సో స్పూన్తోనే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పండి చల్లగా అయిపోతుంది ఏమీ ఉండలేకుండా తిప్పాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి మనకి బయట క్రీమ్స్ ఎలా దొరుకుతాయో ఆ కన్సిస్టెన్సీ వచ్చింది వైటమిన్ ఈ టాబ్లెట్ తీసుకొని లోపల ఉన్న లిక్విడ్ అంతా మనం ఆ రైస్ పేస్ట్లోకి స్క్వీజ్ చేసేయాలండి రోజ్ వాటర్ తీసుకొని మనకు నచ్చినంత దాంట్లో వేసుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకుందాం మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో మనం ఇంకా రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు నచ్చిన కన్సిస్టెన్సీలో ఈ క్రీమ్ తయారు చేసుకోవచ్చండి రోజ్ వాటర్ ఎందుకంటే మనకి స్కిన్కి మాయిశ్చర్గా ఉండడానికి రోజ్ వాటర్ వైటమిన్ ఈ స్కిన్కి చాలా మంచిది ఇలా ఫస్ట్ హ్యాండ్ పైన టెస్ట్ చేసుకోవాలండి ఏదైనా కూడా అందరికీ అన్నీ పడవు సో హ్యాండ్ పైన టెస్ట్ చేసుకోండి హోమ్మేడ్ కాబట్టి అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళకండి స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ ఉంటాయి కదా వాళ్ళు ఇది ట్రై చేయండి ఇది బాగా వర్క్ అవుతుంది ఇందాకలానే ఆ రైస్ పేస్ట్ తీసుకోవాలి అందులో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొంచెం పసుపు యాడ్ చేయాలండి ఇది ఆ మాత్రం చాలు తర్వాత ఇందాక తీసుకున్నాం కదా వైటమిన్ ఈ మనకి చాలా మంచిది డార్క్ సర్కిల్స్ కానీ స్పాట్స్ కానీ చాలా మంచిది వైటమిన్ ఈ అది ఇప్పుడు దీంట్లో స్క్వీస్ చేసేయాలి జనరల్గా లిక్విడ్ కూడా బయట దొరుకుతూ ఉంటుంది నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా క్యాప్సూల్స్నే వాడాను మీ ఇష్టం మీకు ఏమి అవైలబుల్ ఉంటే అది వాడండి మనం రోజ్ వాటర్ తీసుకున్నాము చెప్పాను కదా స్కిన్కి చాలా మంచిది రోజ్ వాటర్ ఆల్సో ఫ్రేగ్రెన్స్ మనకి బాగా వస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసేయాలి పసుపు చాలా మంచిదండి స్కిన్కి అందరికీ పడదు కాకపోతే కొంతమంది అంటూ ఉంటారు మాకు పసుపు వల్ల నలుపు అయ్యామని అలా ఏం ఉండదు అని మన బాడీలో హీట్ బట్టి మనకు అది వర్క్ అవుతుంది సో ఇలా ఒక పేస్ట్ రెడీ అయిపోతుంది మనకి చాలా మంచిది పసుపు పింపుల్స్ కానీ మాక్స్కి కానీ స్కిన్ టోన్ బెటర్ అవడానికి కానీ పసుపు చాలా హెల్ప్ చేస్తుంది సో ఈ పేస్ట్ని పింపుల్స్ ఉన్నవాళ్ళు మాక్స్ వాళ్ళు యూస్ చేస్తే చాలా మంచిది మనం హెయిర్ టై చేసేసుకోవాలి ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఆల్సో స్కిన్ని కొంచెం వెట్ స్కిన్ పైన యూస్ చేయాలండి ఫేస్ ప్యాక్ కానీ క్రీమ్ కానీ అప్పుడే మనం మనకి స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఈ విధంగా మనం ఒక థిన్ లేయర్ కాదు థిక్ లేయర్ ఫామ్ చేసుకుందాం స్కిన్ పైన మసాజ్ చేస్తూ అప్లై చేయండి ఈ రైస్ అనేది మనకి చాలా మంచిదండి స్కిన్కి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనివల్ల మనకి మచ్చలు ముటిమలు చాలా తగ్గిపోతాయి ఇంకా దీనివల్ల రక్త ప్రసరణ ఫేస్లో చాలా బాగా జరుగుతుంది స్పాట్స్ అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా పోతాయి ఈ రైస్ క్రీమ్ వల్ల మనకి యూత్ఫుల్ స్కిన్ ఉంటుంది మనకి స్కిన్ బ్రైట్నింగ్ కానీ స్మూత్నింగ్ కానీ చాలా హెల్ప్ అవుతుంది ఈ రైస్ ఫ్లోర్ అనేది మనకి ఎండ వల్ల స్కిన్ ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి స్కిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు కూడా ఈ ప్యాక్ యూజ్ చేసామంటే మనకి స్కిన్కి చాలా సూతింగ్గా ఉంటుంది చల్లగా ఉంటుంది స్కిన్ వైట్నింగ్కి కూడా చాలా యూజ్ అవుతుందండి సో ఇలా మనం ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలి నెక్కి కూడా చేసుకోవాలి టెన్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ మనం బౌల్లో వాటర్ తీసుకొని ఫేస్ ప్యాక్ని కొంచెం తడుపుదాము తడిపి కొంచెం స్క్రబ్ చేయాలండి ఫేస్ మసాజ్ చేయాలి తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా క్లాత్తో తుడుచుకోండి కాటన్వి కాకుండా మనకి ఇప్పుడు టీషర్ట్స్ మెటీరియల్ ఉంటుంది కదా బండియన్ కానీ అలాంటి మెటీరియల్ ఫేస్ పైన పెట్టడం చాలా మంచిది ఇప్పుడు రిజల్ట్ చూసేద్దాం మనము చూసారా ఎంత మంచి గ్లో వచ్చింది ఇది నిజమైన రిజల్ట్ అండి నేను ఫేస్ పైన ఏం అప్లై చేయలేదు లిప్స్టిక్ తప్ప చూసారా ఫేస్ స్కిన్ ఎంత గ్లో ఉందో ఇది మీరు ఎవ్రీడే యూస్ చేయొచ్చండి పడుకునే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించండి ఇది ఓన్లీ త్రీ డేసే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ప్యాచెస్ చేసుకోవడం బెటర్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేఎస్కే హోమ్